సరిహద్దు వివాదం వర్షకు సోదరులైన ఒకరిని బలి తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారం మండలం గుండెపల్లి గ్రామానికి చెందిన వాండ్రపు రామకృష్ణ అనే వ్యక్తి ఈ భూ వివాదంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను అమలాపురం డీఎస్పీ ఎస్కే మసంబాష వెల్లడించారు. నిర్ధారించబడిన కేసుకు సంబంధించి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ముద్దాయిలు వాడ్రప్ శ్రీనివాస ప్రసాద్, వాకాడ సత్య వరప్రసాద్ రాశిషంతా ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి డిసీజ్డ్ వాడ్రప్ రామకృష్ణ మరియు ముద్దాయికి ఇద్దరు సొంత ఇద్దరు బంధువులు. వీరి మధ్య 2019 నుంచి జూన్ నుంచి సరిహద్దు తగాదాలు ఉన్నాయి. వీరి వరుసగా అన్నదమ్ములు అవుతారు. ఈ తగాదాలకు సంబంధించి ఇతను మృతుడు ఏవన్నో వ్యక్తిగతంగా దూషించడంతో అది మనసులో పెట్టుకొని అతన్ని ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో తన ఫ్రెండ్ అయినటువంటి ఏటు వాకాడ సత్యదుర్గప్రసాద్ సత్యవరప్రసాద్ అలియాస్ దురబాబు ఇతను విఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఇతని సహాయం తీసుకొని ఒక పథకం ప్రకారము గతంలో ఇది చెయ్యని పంచాయతీ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేసి పనిచేసిన కాటరేని మన గ్రామానికి చెందిన ఏత్రీ అనేటువంటి కాశీ సునీతను ఒక ఒప్పందం ప్రకారం వాళ్ళని ఎంత ఒక పథకం ప్రకారం ఒప్పించి ఆ పథకంలో భాగంగా డిసెంబర్ 8, 2019 కాకినాడ గ్రామీణ రూరల్ మండలం చీడిగ గ్రామంలో ఈ సునీత అద్దెకు ఉండే షణ్ముఖ అపార్ట్మెంట్లో ఫ్లాట్కి అతనికి పిలిపించడం జరిగింది. అక్కడికి అతను చేరుకోక ముందే ఏమైనా డేటు ఇద్దరు కలిసి అక్కడికి ఈమె ఫ్లాట్కి వీళ్ళు కూడా పోయి అక్కడ ముందుగానే వాళ్ళు అనుకున్న వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ పథకం ప్రకారం అక్కడ ఉన్నారు. అక్కడ ఆ రోజు అక్కడికి డిసీజన్ రావడం జరిగింది. సుమారు 6 గంటల సమయంలో ఇతను అక్కడికి చేరుకున్న వెంటనే ఆ ఫ్లాట్ చేరుకున్న వెంటనే ఈ ముగ్గురు కలిసి ఇతన్ని అక్కడ హత్య చేయడం జరిగింది.